అప్డేట్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులపై మండిపడ్డారు. నారపల్లిలో నిర్వహించిన సమీక్షలపై అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. 600 కోట్లతో 2018లో ప్రారంభమైన పనులు 6 ఏళ్లుగా 6 కిలోమీటర్ల పనులు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటంటూ ధ్వజమెత్తారు. దీంతో 7వ తారీఖు నుంచి పనులు ప్రారంభిస్తామని నేషనల్ హైవే ఆర్ఓ పుష్పమంత్రి కోమటిరెడ్డికి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మంత్రి కోమటిరెడ్డి ఇటు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు, డీటెయిల్స్ ఏంటి అసలు? రెండు కొద్దిసేపటి క్రితమే ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ గత 6 ఏళ్ల నుంచి కూడా నిర్లక్ష్యానికి గురైందని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు నారపల్లిలో. సో ఇది ఎందుకు 6 ఏళ్ల పాటు 600 కోట్లతో నిర్మించినటువంటి ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ నిర్లక్ష్యం గల కారణం ఏంటని చెప్పేసి అధికారులపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఖచ్చితంగా ఆగస్టు అంటే 15వ తారీఖు రోజు బీటీ రోడ్లు పడ్డు, అంటే ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి బీటీ రోడ్డు, ఇటు రెండు వైపులా కూడా ఖచ్చితంగా పనులు ప్రారంభించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. సో ఇక ఆగస్టు 15 రోజు తానే స్వయంగా వచ్చి ఉప్పల్ వద్ద బీటీ రోడ్లకి శంకుస్థాపన చేస్తానని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. సో ఆ రోజు మొదటి రోజు పనులు ప్రారంభమైంది. ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా హైదరాబాద్ నగరాన్ని ఇసుక నగరంగా చేశామని చెప్పేసి గొప్పలు చెబుతుంది తప్ప మొత్తం సిటీ ఎక్కడ చూసినా కూడా ఫ్లైఓవర్లు చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయి. 100 కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిట్ట నిలువన కుంగిపోయింది. సో ఇక ఈ ఏదైతే ఉందో మనకి వరంగల్ టు భువనగిరి నేషనల్ హైవే నుంచి వచ్చే ప్రజలు నిత్యం ఉప్పల్ రింగ్ రోడ్ లో రద్దీగా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది ఈ పనులు పూర్తి కాకపోవడంతో. సో దానికి చాలా నిర్లక్ష్యానికి గురైంది ఫ్లైఓవర్ కాబట్టి ఖచ్చితంగా అంటే 15వ తారీఖు రోజు మొదట బీటీ రోడ్ పనులు ప్రారంభమవుతాయి, దసరా నాటికి పూర్తవుతుంది 6 కిలోమీటర్ల మేర. తర్వాత ఇక ఫ్లైఓవర్ పనులు ప్రారంభం చేస్తాము. ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 6 కిలోమీటర్ల పొడవున ఉంది కాబట్టి సో ఇదంతా కూడా నిత్యం వాహనాలు వస్తూ ఉంటాయి కాబట్టి కొంత వర్క్ కు సంబంధించి ఇబ్బంది తలెత్తుతుంది కాబట్టి ఖచ్చితంగా 18 నుంచి 20 నెలల్లో ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్ పనులు కూడా కంప్లీట్ గా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. దగ్గరుండి మరి నేను పనులు వారానికి ఒకసారి పర్యవేక్షిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, గతంలో అసెంబ్లీకి కూడా అడుగు పెట్టట్లేదు, ఓన్లీ బడ్జెట్ రోజు మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చారు. సో ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి సో ఆయన పదవి ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి సో ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక 15 ఏళ్ల పాటు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, రాబోయే రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం మేము ప్రస్తావన చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. మేము అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అంటే అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్న సమయంలోనే దాదాపుగా దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 31,000 కోట్ల రూపాయలతోటి మేము రైతు రుణమాఫీ చేసి చూపించాము. సో ఇక మూసీ అభివృద్ధి కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఖచ్చితంగా మూసీ అభివృద్ధి చేసి చూపిస్తాము. ఎందుకంటే ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మూసీపై రివ్యూ చేస్తూ వస్తున్నారు, ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకుతో కూడా మాట్లాడుతున్నారు, ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకొచ్చి మూసీని కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.